హాయ్, అందరికి నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు లవ్ అండ్ అదర్ డ్రగ్స్. ఇంకా డైరెక్ట్గా కథలోకి వెళ్లే ముందు, మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలి కనుక. ఇంకా డైరెక్ట్గా కథలోకి వెళ్తే, ఈ సినిమా ఓపెనింగే మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏంటంటే ఒక ఎలక్ట్రానిక్ షోరూంలో సేల్స్మెన్గా పనిచేస్తూ ఉంటాడు. తానేంటంటే ఒక పెద్ద ప్లేబాయ్ అనమాట. సో ఎవరిని చూసినా వదలకుండా వాళ్ళని ఫ్లట్ చేసి వాళ్ళని తన బుట్టలో పడేసుకుంటాడు. అలాంటి సమయంలో తను పనిచేసే షోరూమ్కి ఒక అందమైన అమ్మాయి వస్తుంది. సో తనని బుట్టలో పడేసి వెనకాల ఉన్న ఒక రూమ్లో తనతో ఎంజాయ్ చేస్తున్నప్పుడు అనుకోకుండా ఆ అమ్మాయి ఫోన్ కింద పడిపోయి ఆ అమ్మాయి వాళ్ళ భర్తకి కాల్ కనెక్ట్ అయిపోతుంది. ఆ అమ్మాయి వాళ్ళ భర్త ఎవరో కాదు, హీరో వాళ్ళ మేనేజర్ అనమాట. సో హీరో గొంతు గుర్తుపట్టి వీడై పనిచేసాడని చెప్పేసి హడావుడిగా హీరో దగ్గరకు వచ్చి, నువ్వు నా భార్యతోనే ఎంజాయ్ చేస్తావని చెప్పేసి అమ్మ నా బూతులు తిట్టి ఉద్యోగంలోంచి పీకేసి హీరోని ఇంటికి పంపించేస్తాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో వాళ్ళ కుటుంబ సభ్యులతో భోంచేస్తున్నప్పుడు హీరో వాళ్ళ అమ్మ అడుగుతుంది, ఏంట్రా మంచి ఉద్యోగం పోగొట్టుకున్నావు అని చెప్పేసి. కానీ హీరో ఏమంటాడంటే, ఆ ఉద్యోగం నాకు నచ్చలేదు, కానీ ఫార్మసీ కంపెనీలో జాబ్స్కి అప్లై చేసుకోమని టీవీలో యాడ్ ఇచ్చారు, కాబట్టి నేను దానికి వెళ్తానని చెప్పిన వెంటనే హీరో వాళ్ళ అమ్మ కూడా సరే అని చెప్పేసి అంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు యాజ్ ఇట్ ఈస్గా ఫార్మా కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్తాడు. కాకపోతే అక్కడ చాలా మంది ఉంటారనమాట. కానీ ఇంటర్వ్యూ చేసి ఆమెను ఫ్లట్ చేసి ఆవిడ్ని బొట్లో పడేసి తనతో డేటింగ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇక చేసేదేం లేక ఆవిడ కూడా హీరోకి జాబ్ వేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరో అఫీషియల్గా జాబ్లో జాయిన్ అవుతాడు. తన పైన ఒక మేనేజర్ ఉంటాడు. ఆ మేనేజర్ హీరోతో ఏమంటాడంటే, మన ఫార్మసీ కంపెనీలో ఉన్న మెడిసిన్స్ని మనం డాక్టర్స్ దగ్గర తీసుకెళ్ళి ఆ మెడిసిన్స్కి సీల్ ఉండేలా చూసుకోవాలి. సో అలా చేస్తే నీకు ప్రమోషన్ వస్తుందని చెప్పేసి వీళ్ళు ఒక హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న డాక్టర్స్కి వాళ్ళ మెడిసిన్స్ గురించి చెప్తారు. కానీ వాళ్ళు మాత్రం పట్టించుకోరు. కట్ చేస్తే మరుసటి రోజు అదే హాస్పిటల్లోకి వెళ్ళి అసలు మెయిన్ డాక్టర్ని కలుద్దాం అని చెప్పేసి కూర్చుంటారు. అదే సమయంలో ట్రే అని చెప్పి ఒక అతను అక్కడికి వస్తాడనమాట. అప్పుడు ఆ మేనేజర్ హీరోతో ఏమంటాడంటే, ఇప్పుడు ఈ సిటీలో ఉన్న 100% మెడిసిన్స్లో 19% వీడియే, అంతేకాకుండా ఇప్పుడు మన మెడిసిన్స్కి పోటీగా ఇంకో మెడిసిన్ తీసుకొచ్చి ఈ డాక్టర్కి ఇస్తున్నాడు, కాబట్టి వీడిని మనం క్రాస్ చేస్తే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతామని చెప్పేసి అంటాడు. అదే సమయంలో హీరో ఏం చేస్తారంటే, డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకొని డైరెక్ట్గా తనను మీట్ అవుదామని చెప్పేసి రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి తనని అపాయింట్మెంట్ అడుగుతాడు. కానీ ఆవిడేమంటుందంటే, తనకు అపాయింట్మెంట్ దొరకదు, మీరు కొన్ని రోజులు వెయిట్ చేయాలని చెప్పిన వెంటనే మన హీరో ఆల్రెడీ ప్లేబాయ్ కదా, ఆవిడ్ని ఆ తర్వాత ఆవిడ వెనకాల ఉన్న ఆవిడ అసిస్టెంట్ని కూడా ఫ్లట్ చేసి ఎలాగోలా మాయ చేసి వాళ్ళిద్దరి సహకారంతో మెడిసిన్స్ని రిఫర్ చేసే రూమ్లోకి ఎంటర్ అవుతాడు. అక్కడికి వెళ్ళి ఈ ట్రేక్కి సంబంధించిన మెడిసిన్స్ అన్ని తన బ్యాగ్లో పక్కన పడేసి తనకు సంబంధించిన మెడిసిన్స్ అన్ని అక్కడ పెడతాడు, ఎందుకంటే అవన్నీ డాక్టర్ చెక్ చేస్తారు కాబట్టి. వెంటనే అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. సో ఈ ట్రేకి సంబంధించిన మెడిసిన్స్ అని తీసుకెళ్లి చెత్తకుప్పలో పడేస్తాడు. అలా రోజు మారుస్తూ ఉంటాడు. కానీ డాక్టర్ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాదు. సో దాంతో మేనేజర్ ఏమంటాడంటే, ఇలా మనం మెడిసిన్స్ మారటం వల్ల పెద్ద ఉపయోగం లేదు, కానీ నా దగ్గర ఒక ఐడియా ఉందని చెప్పేసి డాక్టర్లందరూ కంటిన్యూగా వెళ్ళి ఒక బార్ అండ్ రెస్టారెంట్కి తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఒక డాక్టర్ని చూపించి వీడు బాగా లంచాలు తీసుకుంటాడు, వీడికి గనక నువ్వు లంచం ఇచ్చి తగ్గొట్టేస్తే మన మెడిసిన్స్కి వీడే మంచి గిరాకీ తీసుకొస్తాడని చెప్పి అంటంతో ఆ మరుసటి రోజు హీరో ఏం చేస్తాడంటే, డైరెక్ట్గా ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి లంచం వేయాలని ట్రై చేస్తాడు. కానీ మనోడు ఏంటంటే, పత్తిత్తులాగా బెల్లప్పులు ఇచ్చేసి నన్ను డబ్బుతో కొంటావా అని చెప్పేసి ఓవర్ యాక్టింగ్ చేస్తాడు. కానీ హీరో ఏమంటాడంటే, ఇది లంచం కాదండి, నేను మీకు గిఫ్ట్ ఇస్తానని చెప్పిన వెంటనే అవునని చెప్పి జేబులో పెట్టుకొని హీరోని ఏమంటాడంటే, రేపటి నుంచి నువ్వు నా అసిస్టెంట్వి, చక్కగా నువ్వు హాస్పిటల్లోకి ఎంటర్ అయిపోయి నీ మెడిసిన్స్ నువ్వు పబ్లిసిటీ చేసుకోవచ్చు అని చెప్పిన వెంటనే హీరో కూడా యాజ్ ఇట్ ఈస్గా ఆ డాక్టర్కి అసిస్టెంట్లా వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ ఏంటంటే, ఒక అమ్మాయికి ట్రీట్మెంట్ ఇద్దామని చెప్పేసి ఒక గదిలోకి వెళ్తాడు. ఆ డాక్టర్తో పాటు హీరో కూడా వెళ్తాడు. కానీ ఈ డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చేది ఎవరికో కాదు, మన కథలో హీరోయిన్కి. హీరోయిన్కి ఏంటంటే, పార్కీ అనే ఒక డిజీజ్ ఉంటుందన్నమాట. అది ఉండటం వల్ల ఏంటంటే, చేతులు షివరింగ్ వచ్చేయటం, సడన్గా ఒళ్ళంతా చెమట్లు పట్టేయటం, తల బాగా నొప్పిగా మారిపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో దాంతో హీరోయిన్ని ఎక్కడెక్కడో ట్రీట్మెంట్ చేయించుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ డాక్టర్తో ట్రీట్మెంట్ చేయించుకుంటుంది. హీరో ఏంటంటే, హీరోయిన్ చూసిన వెంటనే ఫ్లాట్ అయిపోతాడు, తనను కూడా ఫ్లట్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయి తన వైపే చూస్తూ ఉంటాడు. మరోపక్క ఈ డాక్టర్ ఏంటంటే, హీరోయిన్ని అన్ని చెక్ చేపిస్తూ చెస్ట్ కూడా చెక్ చేస్తాడు. సో దాన్ని హీరో చూసి ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత హీరో కిందకి వెళ్ళి మళ్ళీ తన మెడిసిన్స్ అన్ని చదువుకుంటున్నప్పుడు హీరోయిన్ అక్కడికి వచ్చి, నువ్వు డాక్టర్ కదా, నువ్వు మెడిసిన్స్ అమ్ముకున్నాడు అని చెప్పేసి హీరోని కొడుతుంది. కానీ హీరో ఏంటంటే, సరే ఏదో ఒకటిలే అని చెప్పేసి మనిద్దరం ప్రశాంతంగా రేపు కాఫీకి వెళ్దాం అని చెప్పేసి అంటాడు. కానీ హీరోయిన్ ఏంటంటే, నువ్వు నీ ఎదవేశాలని చెప్పేసి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. కట్ చేస్తే
మరుసటి రోజు ఏంటంటే హీరోకి ఏంటంటే ఆల్రెడీ రిసెప్షన్లో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళ ద్వారా హీరోయిన్ ఫోన్ నెంబరు ఆ తర్వాత అడ్రస్ అన్నీ కనుక్కొని డైరెక్ట్గా హీరోయిన్కి ఫోన్ చేసి నన్ను గుర్తుపట్టావా అని చెప్పి అంటాడు. సో దాంతో హీరోయిన్ కూడా సరే ఏంటి విషయం చెప్పంటే మన ఇద్దరం సరదాగా కాఫీ తాగితే బాగుంటుంది కదా అని చెప్పి అంటాడు. సో దానికి హీరోయిన్ కూడా సరే రా అని చెప్పేసి వాళ్ళ ఇంటి పక్కన ఉన్న కాఫీ షాప్కి ఇన్వైట్ చేస్తుంది. సో హీరోయిన్ ఏంటంటే బేసికల్గా హీరోయిన్ ఫస్ట్ టైం చూసినప్పుడే లవ్లో పడిపోయింది, కానీ తాను ఏంటంటే బయటపడలా. ఆ తర్వాత హీరో హీరోయిన్ ఇద్దరు కాఫీ షాప్లో మీట్ అయిపోయి ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు హీరోకి తనకున్న జబ్బు ఏంటో తెలిసిపోతుంది అనమాట. ఎందుకంటే కాఫీ తాగుతున్నప్పుడు చేతులు బాగా షూర్ అయిపోతాయి, అయినా సరే అవేం పట్టించుకోకుండా హీరోయిన్తో సరదాగా మాట్లాడతాడు, హీరోయిన్ కూడా మాట్లాడుతుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరు రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ అయిపోయి ఫిజికల్గా కూడా కలుస్తారు. అలా వీళ్ళిద్దరు రిలేషన్ కొనసాగుతూ ఉంటుంది. మరోపక్క హీరో ఏంటంటే వాళ్ళ మెడిసిన్స్ ఇంకా పాపులర్ అవ్వాలని చెప్పేసి ఆ ట్రాయిగడ్ మెడిసిన్స్ అన్ని పక్కన పడేసి వీళ్ళ మెడిసిన్స్ కలుపుతూ ఉంటాడు. అదే సమయంలో మెడిసిన్స్ అన్ని ఏమైపోతున్నాయని చెప్పేసి ట్రాయిగడ్ ట్రాపేజ్ చూస్తే హీరో మారుస్తున్నాడని తెలుస్తుంది. వెంటనే హీరోని రెడీ హ్యాండెడ్గా పట్టుకొని పెచ్చగొట్టుడు కొట్టి మన హీరోకి బాగా వార్నింగ్ ఇచ్చి ఇంకొక అదిరిపోయే ట్విస్ట్ రివీల్ చేస్తాడు. ఏంటంటే హీరో ఆల్రెడీ హీరోయిన్తో డేటింగ్ చేస్తున్నాడు కదా, నువ్వు గనక ఆ అమ్మాయితో తిరుగుతూ కనిపిస్తే నిన్ను చంపేస్తానని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయినా సరే హీరో ఏంటంటే హీరోయిన్తో తన రిలేషన్ని కొనసాగిస్తూనే ఉంటాడు, ఎందుకంటే తనని ప్రేమిస్తాడు కాబట్టి. ఒకనొక సందర్భంలో హీరోయిన్కి ప్రపోజ్ చేస్తాడు, కానీ హీరోయిన్ ఏమంటుందంటే నువ్వు నన్ను నిజంగా లవ్ చేస్తే నాతో ఉండు, లేదు నాతో ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఈ రోజు వరకు ఎంజాయ్ చేసి రేపటి నుంచి నన్ను వదిలేయని చెప్పేసి అంటుంది. కానీ హీరో ఏమంటాడంటే నేను నిన్ను నిజంగా లవ్ చేస్తానని చెప్పేసి అంటాడు. కానీ హీరోయిన్ ఒక అదిరిపోయే ట్విస్ట్ రివీల్ చేస్తుంది, అదేంటంటే నాకు ఈ డిజీజ్ ఉందని చెప్పేసి ట్రే అనే ఒకడు నన్ను ఇలాగే లవ్ చేసి నాకు ఈ రోగం ఉందని తెలిసిన తర్వాత నన్ను వదిలేశాడు, కాబట్టి నువ్వు కూడా వాళ్ళ చేయదని చెప్పిన వెంటనే హీరో మాత్రం నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి హీరోయిన్ని హక్ చేసుకుంటాడు. కట్ చేస్తే మరో పక్క ఏంటంటే హీరో వాళ్ళ మేనేజర్ ఉన్నాడు కదా, తానేంటంటే మన మెడిసిన్స్ అన్ని బాగానే అమ్ముడుపోతున్నాయి కానీ మంచి పేరు రావట్లేదురా ఏం చేద్దామని చెప్పేసి హీరోని అడుగుతాడు. హీరో ఏమంటాడంటే ఈ చిన్న చిన్న మెడిసిన్స్ అన్ని అమ్మేయటం మానేసి వయాగ్రా లాంటి అద్భుతమైన మెడిసిన్ అమ్మేస్తే చక్కగా జనాల్లో మంచి రీచ్ వస్తుంది, మనకు డబ్బులు బాగా వస్తాయని చెప్పిన వెంటనే ఆ మేనేజర్ ఏమంటాడంటే సరే మీ డాక్టర్ గారు కూడా ఒక మాట చెప్పి చూద్దామని చెప్పేసి డైరెక్ట్గా ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్తారు. దానికి ఆయన కూడా షేక్ హ్యాండ్ ఇవ్వడంతో చక్కగా ఆ వయాగ్రా ట్యాబ్లెట్లు లాంటివి వాళ్ళ హాస్పిటల్లోనే మంచి పబ్లిసిటీ ఇచ్చి ప్రమోట్ చేస్తారు. సో దాంతో ఆ మెడిసిన్స్కి మంచి గిరాకీ వచ్చేసి వీళ్ళు అనుకున్న ప్లాన్ పిచ్చ పిచ్చగా సక్సెస్ అయిపోతుంది. ఆ తర్వాత హీరో ఏంటంటే హీరోయిన్కి ఫోన్ చేస్తాడు, కానీ హీరోయిన్ ఫోను లిఫ్ట్ చేయదు. ఏంటి అమ్మాయి ఫోన్ లిఫ్ట్ చేయలేదని చెప్పేసి కంటిన్యూస్గా ఫోన్ చేస్తుంటే హీరోయిన్ ఏమంటుందంటే నాకు కొంచెం అర్జెంట్ ఫోన్ ఉంది, నేను తర్వాత ఫోన్ చేస్తానని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది. ఎందుకంటే హీరోయిన్ హీరోని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దాంతో హీరో ఏం చేస్తారంటే డైరెక్ట్గా హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు, కానీ తాను అక్కడ ఉండదు, తన జాబ్కి వెళ్తుంది అనమాట. హీరోయిన్ జాబ్ ఏంటంటే ముసలందరినీ ఒక బస్సు ఎక్కించుకొని రకరకాల ప్లేసులు తీసుకెళ్ళి వాళ్ళకు ఒక టూరిస్ట్ గైడ్లా తీసుకెళ్లి చూపించడం అనమాట. సో హీరో వెంటనే ఆ బస్సు బయలుదేరే ముందు తన దగ్గరకు వచ్చి ఎందుకు నువ్వు నా ఫోన్ ఎత్తట్లేదని చెప్పి అడుగుతాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే అలాంటిది ఏం లేదు, నేను నా వర్క్లో కొంచెం బిజీగా ఉన్నానని చెప్పేసి ఆ బస్సు ఎక్కేసి మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. కానీ హీరో ఏంటంటే హీరోయిన్ వాళ్ళ ఇంటి దగ్గరే కారు పెట్టుకొని నువ్వు రావడానికి 48 గంటలు టైం పడుతుంది కదా, ఈ 48 గంటలు ఇక్కడే ఉంటానని చెప్పేసి అదే కారులో అక్కడ పడుకుంటాడు. 48 గంటల తర్వాత హీరోయిన్ బస్సు మళ్ళీ తిరిగి వస్తుంది. సో హీరోని చూసిన తర్వాత హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. సో తర్వాత హీరో ఏంటంటే ఇప్పటికైనా నా మీద ప్రేమ ఉందని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా లేదా అని చెప్పేసి ఒక చిన్న టెస్ట్ చేశాను, ఎందుకంటే ఆ ట్రే అనేవాడు ఏంటంటే నన్ను వాడుకొని వదిలేశాడు, నువ్వు కూడా ఆ బ్యాచ్కి చెందినవాడని చెప్పేసి నాకు చిన్న డౌట్ వచ్చింది, అది కూడా ఎందుకంటే నాకు ఈ రోగం ఉంది కాబట్టి. కానీ నువ్వేంటంటే నా కోసం ఈ 2 రోజులు ఇక్కడ వెయిట్ చేసావు కాబట్టి నీ మీద నమ్మకం కలిగిందని చెప్పి అంటుంది. హీరో కూడా ఎంతగానో ఆనందపడతాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి సరదాగా బయటికి వెళ్తున్నప్పుడు హీరోయిన్కి బాగా తలనొప్పిగాను చేతులంతా షివర్ అయిపోతుంటాయి అనమాట. హీరోయిన్కి ఏంటంటే విపరీతమైన భయం మొదలైపోతుంది, ఎందుకంటే తనకున్న డిజీజ్కి అసలు మందులే లేవు. దాంతో హీరోయిన్కి ఏంటంటే తాను మరికొన్ని రోజుల్లో చచ్చిపోతానని చెప్పేసి భయం మొదలవుతుంది. దాంతో ఆ టూర్ క్యాన్సిల్ చేసుకుని డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతుంది. సో ఇంటికి వెళ్ళిన తర్వాత కత్తెర తీసుకుని ఒక ఫోటోను కట్ చేయాలన్నా సరే తనకేంటంటే చెయ్యి భయంకరంగా షివర్ అయిపోతూ ఉంటుంది. మరోపక్క చెయ్యి షివరింగ్కి తగ్గడానికి ట్యాబ్లెట్ వేసుకుందామన్నా సరే ఆ ట్యాబ్లెట్ కూడా బయటికి తీయలేని విధంగా హీరోయిన్ పరిస్థితి అయిపోతుంది. సో అదే సమయంలో హీరో అక్కడికి వచ్చి ఏంటి అలా క్యాన్సిల్ చేసావు, మన ఇద్దరం సరదాగా బయట తిరిగే వాళ్ళం కదా అని చెప్పేసి హీరో అంటంతో హీరోయిన్ ఏంటంటే దయచేసి నువ్వు బయటికి వెళ్ళు, నా మైండ్ కొంచెం బాగాలేదని చెప్పేసి హీరోని బయటికి పంపించేస్తుంది, అది కూడా కోపంగా అరిచి. సో హీరో ఏంటంటే సరే నీ మూడ్ బాగాలేదని చెప్పేసి తాను కూడా బయటికి
వెళ్తాడు. కానీ హీరో బయటికి వెళ్ళిన తర్వాత హీరోయిన్ ఎంతగానో బాధపడుతుంది. ఎందుకంటే హీరో అంటే తనకి చాలా ఇష్టం, కానీ తనకున్న డిసీజ్కి హీరో గనక తనని పెళ్లి చేసుకుంటే హీరోకే తాను భారంగా మారతానని చెప్పేసి తను ఎంతగానో బాధపడుతూ కింద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అదే సమయానికి హీరో లోపలికి వచ్చేసి హీరోయిన్ పరిస్థితిని అర్థం చేసుకొని, నువ్వేం కంగారు పడకు, నీకు నేనున్నా అని చెప్పేసి ఒక గ్రూప్ దగ్గర తీసుకెళ్తాడనమాట. అదేంటంటే క్యాన్సర్ గ్రూప్లు, అలాగే రకరకాల గ్రూపులు ఉంటాయి కదా, హీరోయిన్కి ఉన్న రోగం వాళ్ళందరూ ఒక గ్రూప్లో ఏర్పడతారు. సో అక్కడికి తీసుకెళ్లి హీరోయిన్ కూడా జాయిన్ చేస్తాడు. అందులో ఒక ఆవిడ ఏంటంటే హీరోయిన్కి అన్ని టెస్టులు చేసి, నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా, నువ్వు ఫస్ట్ స్టేజ్లో ఉన్నావు, కానీ నా కొడుకు థర్డ్ స్టేజ్లో కూడా ఉండి కూడా తను రికవర్ అయ్యి హ్యాపీగా బతుకుతున్నాడని చెప్పేసి హీరోయిన్కి ధైర్యం చెప్తుంది. దాంతో హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది, హీరో దగ్గరకు వచ్చే థ్యాంక్స్ చెప్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఏం చేస్తారంటే వాళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అసలు హీరోయిన్ జబ్బు నయం అవడానికి వైద్యం ఉందా లేదా అని కనుక్కుంటాడు. సో దానికి ఆ డాక్టర్ ఏమంటాడంటే ఉంది కానీ చాలా కాస్ట్లీ, అది కూడా వేరే కంట్రీలో చేస్తారని చెప్పిన వెంటనే ఎంత ఖర్చైనా పర్లేదని చెప్పేసి హీరోయిన్ని తీసుకెళ్లి అక్కడ ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉంటాడు. ఇంకో పక్క హీరో దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోతూ ఉంటాయి. ఒకనొక సందర్భంలో హోటల్ రూమ్కి బిల్లు పే చేయడానికి కూడా డబ్బులు లేక వాళ్ళని బతిమలాడుతూ ఉంటాడు. అది చూసిన హీరోయిన్ ఏంటంటే తన వల్ల హీరో ఎంతగానో బాధపడుతున్నాడని చెప్పేసి తను ఎంతగానో బాధపడి హీరోని బయటికి రమ్మని చెప్పి ఇంకా ఆపే, నా వల్ల నువ్వు సఫర్ అవ్వకూడదు, ఎందుకంటే నా వల్ల నాకే ఉపయోగం లేదు, అలాంటిది నీకు నేను ఎలాగ ఉపయోగపడతానని చెప్పేసి మనందరికీ సెట్ అవుదని చెప్పేసి హీరో కోసం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటుంది. అదేంటంటే బ్రేకప్ చెప్పి ఇక జీవితంలో నన్ను చూడొద్దని చెప్పేసి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోపక్క హీరో ఏంటంటే తనేదో కోపంలో అలా మాట్లాడింది కదా అని చెప్పేసి హీరోయిన్కి రోజు ఫోన్ చేస్తూ ఉంటాడు, కానీ హీరోయిన్ మాత్రం ఫోన్ లీవ్ చేయదు. అలాగా హీరోకి హీరోయిన్కి మధ్య దూరం ఏర్పడి 2 నెలలు గడిచిపోతాయి. ఈ గ్యాప్ లో హీరోకి ఏంటంటే ప్రమోషన్ వస్తుంది అనమాట. ఎందుకంటే వయాగ్రా లాంటి ట్యాబ్లెట్లు కనిపెట్టి దాన్ని మార్కెట్లో రిలీజ్ చేశారు కదా, సో దాంతో హీరోకి ప్రమోషన్ వచ్చేస్తుంది. సో ఈ మేనేజర్ ఏం చేస్తారంటే అందరికీ పార్టీ అరేంజ్ చేస్తాడు, అది కూడా డాక్టర్లందరూ కామన్గా వెళ్ళే ఆ బార్ అండ్ రెస్టారెంట్లో. సో అదే సమయంలో సడన్గా హీరోకి హీరోయిన్ ఎదురు పడుతుంది. సో ఒకళ్ళనొకళ్ళు చూసుకుని ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత మేనేజర్ వచ్చేసి హీరోకి ప్రమోషన్ వచ్చిందన్న సంగతి హీరోయిన్కి చెప్తాడు. హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది. ఆ తర్వాత నాకు అర్జెంట్ పనుందని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే హీరోకి ప్రమోషన్ వచ్చింది వాస్తవమే, కానీ హీరోకి వేరే కంట్రీలో జాబ్ వచ్చిందనమాట. సో తను అక్కడికి వెళ్ళి పనిచేయాలి. సో హీరో సచ్చినట్టు వేరే కంట్రీకి వెళ్ళాలి. సరే హీరోయిన్ ఎలాగో తనతో మాట్లాడలేదు కాబట్టి తను అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా పనిచేసుకుందని చెప్పేసి అన్నీ సదురుకుంటున్నప్పుడు సడన్గా ఒక టేప్ బయటపడుతుంది. అదేంటంటే హీరో హీరోయిన్ ఇద్దరు బాగున్నప్పుడు వాళ్ళిద్దరు వీడియో తీసుకుంటారు. అది టీవీలో చూసిన తర్వాత హీరో ఒక నిర్ణయానికి వస్తాడు. ఏంటంటే మనం జీవితంలో బాగా ఉండటానికి డబ్బులు సంపాదించుకోవాలి తప్ప జీవితంలో ఉన్న ఆనందాలన్నింటిని వదిలేసుకొని డబ్బులు సంపాదించవలసిన అవసరం లేదని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని డైరెక్ట్గా హీరోయిన్ని కలవటానికి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. సో వెళ్ళి చూస్తే ఆబ్వియస్లీ హీరోయిన్ అక్కడ ఉండదు. సరే ఎక్కడికి వెళ్ళిందని ఎంక్వైరీ చేస్తే యాజ్ ఇట్ ఈస్ ముసలాళ్ళందరినీ బండెక్కించుకొని గైడ్ చేయడానికి వేరే ఊరు తీసుకెళ్తుందని చెప్పేసి తెలుస్తుంది. వెంటనే కారు తీసుకెళ్లి ఆ బస్సుకి అడ్డు పెట్టి ఆ బస్సులో ఎక్కి హీరోయిన్ని బయటికి రా, నీతో అర్జెంటుగా మాట్లాడాలని చెప్పేసి రమ్మంటాడు. హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి కిందకు వస్తే నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు, నాకు దూరంగా ఎందుకు వెళ్ళిపోతున్నావు అని చెప్పి అడుగుతాడు. హీరోయిన్ ఏమంటుందంటే నాలాంటి అమ్మాయి నీ జీవితంలో ఉంటే నాకున్న కష్టాలు నీకు కూడా అంటుకుంటాయి, కాబట్టి నువ్వున్న ప్రశాంతంగా బతుకు, ఎందుకంటే నా జీవితంలోకి ఏ అబ్బాయి వచ్చినా సరే ఆ అబ్బాయి కూడా నాలాగే కష్టాలు పడాలని చెప్పేసి హీరోయిన్ హీరోతో చెప్తుంది. హీరో ఏమంటాడంటే మనిద్దరం కలిసి ఉంటే నీకు ఎన్ని కష్టాలు వచ్చినా నేను చూసుకుంటాను, నాకెన్ని కష్టాలు వచ్చినా నువ్వు చూసుకుంటావు, ఎందుకంటే మనిద్దరు కాంబినేషన్ అలాంటిది, అంతేకాని నేను నీకు భారంగానో నువ్వు నాకు భారంగానో కాదు. కానీ ఆ రోజు నాకు ప్రమోషన్ వచ్చిందన్న విషయం కన్నా నువ్వు నాకు అక్కడ కనిపించినప్పుడు ఎంతో ఆనందం వేసింది, అప్పుడు నాకు అర్థమైంది నువ్వు నా పక్కన ఉంటే నేను ఆనందంగా ఉంటాను, కాబట్టి దయచేసి నన్ను వదిలి వెళ్ళమాక అని చెప్పిన వెంటనే హీరోయిన్ కూడా చాలా ఎమోషనల్ అయిపోయి హీరోని హక్ చేసుకుని సరే అంటుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.